బాలకృష్ణ గారి గురించి మాట్లాడారు మీరు. బాలకృష్ణ తండ్రి ముఖ్యమంత్రి, బావ ముఖ్యమంత్రి, క్విట్ ప్రో కోలు చేయలే, జైలుకు పోయిరాలే, 30 కేసులు పెట్టించుకోలే, సిబిఐ చేత 43,000 కోట్లు మింగేసేసాడు తండ్రిని అడ్డం పెట్టుకోవడం చెప్పలే, ఐఏఎస్ని ఐపీఎస్ని జైలుకి పంపించలే, లోకేష్ బాబు వాళ్ళ తాత ముఖ్యమంత్రి, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి, ఈరోజు ఎందుకు లోకేష్ బాబును చూసి అంత ఏడుపు? ఈరోజు హీరో అనిపించుకున్నాడు లోకేష్ బాబు, పొలిటికల్ హీరో అయిపోయినాడు యువగళం పాదయాత్రతో. నీ కడుపు మండిపోతుంది. పవన్ కళ్యాణ్ జనంలోకి వచ్చి ఉన్నది మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లలో కొంతమంది దుర్మార్గాల గురించి మాట్లాడినాడు. మీరు నిన్న వాలంటీర్ని బదనాం చేసేసేవారు. ఆయన మాట్లాడినా కూడా మీరు మాట్లాడి దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చెప్పి చూడటం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను అడుగుతుండా. పవన్ కళ్యాణ్ గారు నేను ఒక్కటి చెప్తుండా, మీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు కూడా అవసరంలే, లోకేష్ అయినా బాలకృష్ణ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఆయన రోడ్డు మీదకి వస్తాడు, నువ్వు రా. నీ పోలీసుల్ని, నీ వాలంటీర్ని, నీ రౌడీల్ని పక్కన పెట్టి నువ్వు రోడ్డు మీదకి రా. వాళ్ళు వస్తారు వితౌట్ సెక్యూరిటీ వస్తారు. ఇది ఇది మేమెప్పుడు చూడలే. తమరు నిన్న వెంకటగిరి పోయారు, వాళ్ళని ముంచేసిపోయినారు. ఆల్తూరుపాటు రిజర్వాయర్ తెలుగుదేశం టైంలో 250 కోట్లకి టెండర్ పిలిచి పని జరుగుతుంటే ఆపేసి ఆ పాపం మూట కట్టుకొని 4.5 సంవత్సరం తర్వాత నిన్న 500 చిల్లర కోట్లు పరిశీలిస్తాను. ఎందుకు ఆపేసావు వరకు? ఏమీ అర్హత ఉందని మీరు తమరు వెంకటగిరి గురించి మాట్లాడేదానికి? ఈరోజు గూడూరు డివిజన్ 2,50,000 ఎకరాలు ఆయకట్టు వచ్చిందంటే తెలుగుదేశం ఎన్టీఆర్. మా టైంలో మొన్న 1,00,000 ఎకరాలకు పరిమితం అయితే ఫారెస్ట్ క్లియరెన్స్ చేయించి నేను బాబు గారి ఆశీస్సులతో 130,000 ఎకరాలు ఆయకట్టు పెంచాం ఆ గూడూరు డివిజన్కి. మాకు హక్కు ఉంది మాట్లాడేదానికి. ఏం చేశారు మీరు? ఇప్పుడు ఏం చేశారంటే వెంకటగిరిలో ఆల్తూరుపాడు పక్కన పెట్టారు, పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు, అమరావతిని శ్మశానంగా మార్చేసేసారు, స్టార్టప్స్లో దేశంలో స్టార్టప్స్లో లీస్ట్, పెట్టుబడుల్లో లాస్ట్, మూలధనం వ్యయం అది మొన్న వాళ్ళు ప్రకటిస్తే 23%, అక్కడ బీహార్లో 90%, ఈశాన్య రాష్ట్రాల్లో 60-70% మూలధన వ్యయం, తమరు 23%. సిగ్గుతో తలదించుకోవాలయ్యా, ఈ రాష్ట్రం ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితి అయ్యా. తమరు వచ్చి వ్యక్తిగతంగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఎందుకంటే మీరు ఎలక్షన్లో మీ పీకే టీం ఇచ్చిన రిపోర్టు చూస్తే నీకు రాత్రులు నిద్ర పట్టడంలా, నీకు రాత్రులు నిద్ర పట్టడంలా, నీకు నిజంగా గట్స్ ఉంటే ఈ మాదిరిగా మొత్తం అసలు గవర్నమెంట్ డబ్బుతో ఎవడయ్యా నువ్వు చేసేదానికి? 10 కోట్లు ఒక్కొక్క మీటింగ్ నువ్వు ఖర్చు పెట్టి తెలుగుదేశాన్ని తిట్టేదానికా, పత్రికలను తిట్టేదానికా, ఎలక్ట్రానిక్ మీడియాని తిట్టేదానికా? నీ సభ ఎవడికి అవసరం అక్కడ? నువ్వు ఏమి ఎలగబెట్టావో చెప్పు, ఏం చేయబోతున్నావో చెప్పు, ఎన్ని పరిశ్రమలు తెచ్చావో చెప్పు, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి ఏం కల్పించావో చెప్పు ఈ రాష్ట్రానికి. అప్పుల్లో ఫస్ట్, ఆత్మహత్యల్లో ఫస్ట్. ఈరోజు మహారాష్ట్ర కర్ణాటక తర్వాత జనాభా ప్రాతిపదిక తీసుకున్న తర్వాత మనకి 2, 3, 4 రాష్ట్రాలు ప్రపోర్షనేట్గా తీసుకుంటే నంబర్ 1 ఆత్మహత్యల్లో. అరే రైతు సగ తలసరి అప్పు దేశంలో 74,500 ఉంటే రాష్ట్రంలో 2,45,000. మీకు సిగ్గనిపించడంలా? ఇది కరెక్ట్ కాదు. కుటుంబాల గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి నీ మీ వెనక నీ గురించి మీ కుటుంబాల గురించి కూడా చాలా లోటుపాటు. మేము అసలు వాటి జోలికి పోదలుచుకోలే, ఎప్పుడు మేము పోలే.
రాజకీయ పొలిటికల్ ఫైట్ చేస్తాం, ప్రజలు రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటాం. 5 కోట్ల మంది ప్రజలు ఆంధ్రులో ఈరోజు సిగ్గుతో తలదీసుకునే పరిస్థితిని తమరు తెచ్చారు. ముఖ్యమంత్రిగా నవ్వులు పాలు చేశారు ఆంధ్రప్రదేశ్ని. మీరు బాబు గారిని, బాలకృష్ణ గారిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని మాడతావా? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాడతావా? మీ తాత సొత్త ఆ పబ్లిక్ మీటింగ్ ఖర్చు? పబ్లిక్ మీటింగ్లో రాజకీయాలు మాట్లాడతారా? సారీ, అఫీషియల్ మీటింగ్లో రాజకీయాలు మాట్లాడతారా? ఇది ఇది కరెక్ట్ కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు వచ్చి మాట్లాడటం అంటే కానీ సంస్కారం, మమ్మల్ని సంస్కారం, మాకు సంస్కారం అడ్డొస్తుంది. అంతేగాని మీ మాదిరిగా ఏదంటే అది నోరు పారేసుకునేదానికి. మేము స్ట్రైట్గా నిన్ను ఒకటే మాట అడుగుతున్నాం, రాజశేఖర్ రెడ్డి మీ తండ్రి బతికుంటే ముసిలోడు, నీకు 73 సంవత్సరాలు అయితే 75 సంవత్సరాలు ముసిలోడు, నీకేమి మర్యాద ఏమి లేదా? తెలుగోడు తలదించుకునేటట్టు మాట్లాడతావా? నీకు ఓట్లేసిన వాళ్ళు తలలు పట్టుకొని కూర్చో ఉండరు అక్కడ. తమరికి ఓట్లేసిన వాళ్ళు ఎవరో పనికి మాలిన 4-5 మంత్రులు నిన్ను సపోర్ట్ చేయాల్సిందే. పనికి మాలిన వాళ్ళు కొంతమంది కొరవాళ్ళందరూ ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారు. మేము ఎంతోమంది రెడ్లని ముఖ్యమంత్రిగా చూసాం. నీలసంజి రెడ్డి చిన్న కోర్టు ఆర్టీసీ గురించి, ప్రైవేటైజేషన్ గురించి అంటే రిజిగ్నేషన్ ఆర్డర్ పారేసిపోయినాడు. సిబిఐ నేను తోలు పెరిగి ఉత్తి కారేస్తుంటే అది కూడా మా మీదకి నెట్టేదానికి ప్రయత్నం చేసాం. మీ చిన్నాన్న మర్డర్ని కొడికత్తి సీను 4.5 సంవత్సరం అటు గీసుకుందానికి 4.5 సంవత్సరం ఎన్ఐఏ రిపోర్ట్ ఇచ్చింది. వాడిది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, నీ అభిమాని అని 4.5 ఇయర్స్ జైల్లో. సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేసి మీ ఎమ్మెల్సీ పార్సిల్ చేసి వాళ్ళ ఇంటికి పెడితే 4 నెలల్లో ఊరేగింపులు. అంటే కోడికత్తి సీనుకి ఒక చట్టము, నీ ఎమ్మెల్సీకి ఒక చట్టమా? ఇది ఈరోజు రాష్ట్రంలో తెల్లారేది. అవినాష్ రెడ్డి చేత చార్జ్షీట్లో నీ చిన్నాన్నని హత్య చేసిన దాంట్లో ముద్దాయిగా చార్జ్షీట్ ఫైల్ చేస్తే ఎంపీగా రాజీనామా చేయించే గట్స్ నీకు లేవా? మోరల్స్ నీకు లేవా? నువ్వు రాజీనామా చేయాలా? కనీసం అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించే దమ్ము నీకు లేదా? మోరల్స్ లేవా? మీరు ఒక ముఖ్యమంత్రి,